श्री साईनाथाय नमः। श्री साई सच्चरित्रम् 22वा अध्यायम् पामु विषम नुंचि तप्पिंचुट बाला साहेब मिरीकर बापू साहेब बूटी अमीर शेखर हेमाट पंत सर्पमुलनु चंपुट गुर्चि बाबा अभिप्रायम् बाबानु ध्यानिंचुटट्लु భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు వేదములు గాని 1000 నాలుకల గల ఆదిశేషుడు గాని వారిని పూర్తిగా వర్ణింపలేరు। భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను। ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను। జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను। హేమాట్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు। అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును। నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును। తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు। శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతృతపడదరు। మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడు అది సరిగా కనిపించదు। అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనదరు। ఆతురతతో ఏక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము ఒక గీతవలె కనిపించును। వారప్పుడు సంతసించెదరు। ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదముగాక। బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది। వారు కాళ్లను ఒక దానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు। ఎడమ చేతి వేళ్ళు కుడి పాదముపై వేసి ఉన్నారు। కుడికాలి బటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్య వ్రేలును ఉన్నవి। ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది। నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు। ఇది భక్తికి సులభమైన మార్గం। ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము। బాబా నివాసము వలన సిరిడి ఒక యాత్రాస్థలమాయను। అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమిగూడుచుండిరి। బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండిడివారు। బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవరు? వీనిలోనేదైనా ఒక దానిని గాని అన్నియు గాని అనుభవించిన వారు ధన్యులు। ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు, అది వారి యొక్క బ్రహ్మబోధము। ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా నుండివారు, ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితలై ఉండేవారు। ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు, ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగిడేవారు। ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడువారు, ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడు ఆయన తోచువారు, ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేవారు, ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేవారు, అనేక సార్లు ఉన్నదొన్నట్లు మాట్లాడేవారు। ఈ ప్రకారముగా సందర్భావసరములు బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది। వారి జీవితం అగోచరమైనది, అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు। వారి ముఖారవిందమును చూచుటయందు ఆసక్తి గాని, వారితో సంభాషించుటయందు గాని, వారి లీలలు వినుటయందు గాని తనివి తీరేది కాదు। అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారము। వర్ష బిందువులను లెక్కించగలము, తోలి సంచిలో గాలిని మూయగలము, కాని బాబా లీలలను లెక్కించలేము। వాణిలో నొక్కదానిని గూర్చి చెప్పెదము, భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాని బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పెదము। బాలాసాహెబ్ మిరీకర్ సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాముకు మామల్తదారుగా నుండెను। అతడు ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను। మార్గ మధ్యమున బాబాను చూచుటకు సిరిడీకి వచ్చాను। మసీదుకు పోయి బాబాకు నమస్కరించాను। బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా నుండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగాను, నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబునకు ఆ ప్రశ్న బోధపడకపోటచే ఊరకుండెను, నీవిప్పుడు కూర్చున్నది ద్వారకామాయి, ఎవరైతే ఆమె ఊడిలో కూర్చున్నదరో వారిని ఆమె
కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయరాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి, వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరామె నీడను ఆశ్రయించదరో వారికి ఆనందము కలుగును. పిమ్మట బాలాసాహెబుకు ఊదీప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేశాను. బాలాసాహెబ్ పోవుచుండగా, బాబా, నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనేను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడిచేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుట్టగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావము తెలుసుకునుటకు, దానికి మిరీకరకు గల సంబంధమును తెలుసుకునుటకు కుతూహలపడుచుండేది. కాని బాబాను ఈ విషయమే అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామతో వెళ్ళాను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబుతో చితలి వెళ్ళి ఆనందించమన్నాను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబుతో చెప్పాను. అసౌకర్యముగా నుండునుగాన వద్దని బాలాసాహెబు శ్యామతో చెప్పాను. శ్యామ బాబాకి సంగతి తెలిపాను. బాబా ఇట్లా, నేను సరే వెళ్ళవద్దు, వాణి మంచి మనము కోరితిమి, ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరుగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరాను. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరే. ఆంజనేయ ఆలయములో బస చేసేరే. కచేరీలో పనిచేయువారెవరూ రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండేది. చాపపైన కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను. దానిని ఎవ్వరూ చూడలేదు. అది బుస కొట్టుచూ కదులుచుండెను. ఆ ధ్వనిని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పామును అరిచెను. బాలాసాహెబు భయపడెను. వణకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసేది. బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించాను. దానిని కొట్టి చంపివేశారు. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించిరి. బాబాయందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యను. బాపూసాహెబ్ బ్యూటీ నానా డాంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బాపూసాహెబ్ బ్యూటీ సిరిడీలో ఉండునప్పుడు ఒకనాటిట్ల నేను, ఈ దినము నీకు అశుభము, నీకీ దినము ప్రాణగండమున్నది. ఇది బాపూసాహెబును ఆందోళనకు గురి చేశాను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాపూసాహెబుతో ఇట్లనియను, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా. సరే నీవు ఏమీ భయపడనక్కరలేదు, మృత్యువు ఎట్లు చంపును చూచెదముగాక అని వానికి ధైర్యముతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలము బాపూసాహెబ్ బ్యూటీ మరుగుదొడ్డుకి పోయాను. అక్కడ ఒక పామును చూచాను. అతని నౌకరు దానిని చూచాను. ఒక రాయినెత్తి కొట్టబోయాను. బాపూసాహెబు పెద్ద కర్రను తీసుకుని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యాను. ధైర్యంతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాపూసాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను. అమీర్ శెక్కర్ కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ శెక్కర్. అతడు కసాయి కులములకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను. అక్కడ అతనికి మంచి పలుకుబడిగలదు. అతడు కీళ్లవాతముతో బాధపడుచుండటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి సిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడెను. చావిడిలో కూర్చోమని బాబా అతనిని ఆజ్ఞాపించాను. అటువంటి రోగికి ఆ స్థలము సరైనది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావిడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించాను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యాను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదీనుగాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చడ నిద్రించుచుండెను. అందుచే
అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ శక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలము తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపరగాము పారిపోయాను. అక్కడొక ధర్మశాలలో దిగెను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. ఫకీరు నీళ్లు కావాలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చాను. ఆ నీళ్లను తాగి ఫకీరు చనిపోయాను. అమీరు చిక్కుల్లో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదటి సమాచారమును తెచ్చినవాడొకటిచే తనకు ఆ ఫకీరు విషయము ఏమైనా తెలిసి ఉండునని పట్టుకునేదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించేదరు. బాబా ఆజ్ఞ లేనిదే సిరిడి విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపము పడెను. సిరిడి పోవ నిశ్చయించుకుని ఆ రాత్రియే అతడి నుండి సిరిడీకి పోయాను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు సిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకునెను. బాబా ఆజ్ఞానుసారము చావిడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యాను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచాను. లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచాను. కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ శక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చినని బాబా అనుమానించి ఉండెనని అనుకునేను. బాబా సాంగత్యము వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకుని రమ్మనెను. అంతలో అచ్చటొక పాము కనబడెను. అది తలను కిందకి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తేలు పాము తేలు. బాబా ఆజ్ఞచే కాకాసాహేబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోత అయ్యను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుచున్నప్పుడు వినువారందరూ మైమరిచియుండిరి. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజముపై పడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను. మొదట దానిని ఎవరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణము చేసేదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంతు తన కుడి భుజముపై నున్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించాను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములోనున్న నితరులకు భంగము కలుగు చేయకుండా ఉత్తరీయమును 2 చివరలను పట్టుకుని దానిలో తేలుండునట్లు చేసి బయటికి వచ్చి ఆ తేలును తోటలో పారవేశాను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహేబ్ మేడ మీద కొందరు కూర్చునియుండెరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునేను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునేను. తల మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను. అనేక మంది బడితెలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకునిరి. బాబా అభిప్రాయము, ముక్తారామ్యను ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమాడ్ పంతు అందులోకి ఒప్పుకునలేదు. అది సరి అయిన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను. ముక్తారాం, సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదనెను. హేమాడ్ పంత్, వానిని తప్పక చంపవలెను అనెను. రాత్రి సమీపించాను. చర్చ సమాప్తి కాకుండాను. ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబా అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చాను. భగవంతుడు సకల జీవులందును నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవతాజ్ఞను శిరసావహించు. వారి ఆజ్ఞ అయిన గాని ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలెను.
అందరినీ రక్షించువాడు దైవమే. శ్రీ సాయినాథాయ నమః. 22వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 3వ రోజు పారాయణము సమాప్తం.